మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్ ప్రకటించారు. మూసీలో సర్వేకు హైడ్రాకు సంబంధం లేదంటున్నారు రంగనాథ్. మూసీలో కూల్చివేతలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నారు రంగనాథ్. మూసీలో ఇప్పటి వరకు ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదన్నారు. భారీ ఎత్తున కూల్చివేతలన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు. దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ రంగనాథ్ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల మూసీలో కూల్చివేతలు జరుగుతాయంటూ, ఇది హైడ్రా ఇక కూల్చివేతలు ప్రారంభిస్తున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అసలు మూసీలో సర్వేకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు రంగనాథ్. మూసీలో కూల్చివేతలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఎవరికి హైడ్రా నోటీసులు ఇవ్వలేదంటున్నారు. ఇక భారీ ఎత్తున కూల్చివేతలన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రైట్, మూసీలో సర్వేకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. మూసీలో కూల్చివేతాలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఎవరికి హైడ్రా నోటీసులు ఇవ్వలేదంటున్నారు రంగనాథ్. భారీ ఎత్తున కూల్చివేతలన్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఎస్ఎంఆర్ కరెస్పాండెంట్ సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు జరుగుతాయని, ఇక హైడ్రా తమ పని మొదలు పెడుతుందంటూ వస్తున్న వార్తలను రంగనాథ్ కొట్టిపారేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఎలాంటి స్పష్టతనిస్తున్నారు? ఇస్లాం దాస్, గత రెండు మూడు రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే బాధితులకు అక్రమ నిర్మాణాలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో జనరల్ గా హైడ్రా కూల్చివేస్తున్న అంటే చెరువులకు సంబంధించిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కూల్చివేతలను శనివారం ఆదివారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ శనివారం రావడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలపైన కూడా హైడ్రా కొరడా జిలంబించబోతుంది, కూల్చివేతలు చేయబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపైన క్లారిటీ ఇచ్చారు. మూసీ నది రేపు మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణంలో రేపు హైడ్రా భారీగా కూల్చివేస్తుంది అని, భారీగా బుల్డోజర్లు కూడా సిద్ధం చేసిందంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపైన ఇది సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది, దీన్ని ప్రజలు నమ్మవద్దు, దీనిపైన అప్రమత్తంగా ఉండాలంటే ఆయన చెప్పారు. అంటే ఇప్పటికే ప్రభుత్వం అంటే రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ సుందరీకరణ నేపథ్యంలో దాదాపు వందలాది బస్తీల్లో ఉన్నటువంటి నిర్వాసితులకు పూర్తి స్థాయి పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాతనే కూల్చివేస్తామంటూ వారికి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికే దాదాపు 20 నుంచి 30 కుటుంబాలను అక్కడి నుంచి తరలించారు. దాదాపు 100 మంది కుటుంబాలను, వందలాదిగా కుటుంబాలను అధికారులు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతాయంటూ వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. మేము మూసీ నది అక్రమ నిర్మాణంలో కూల్చివేతల అంశంలో హైడ్రా ఇన్వాల్వ్మెంట్ కాదు, దానికి సంబంధించిన హైదరాబాద్ కలెక్టర్ గాని రెవెన్యూ అధికారులు కానీ చూసుకుంటారు, కానీ హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతంలో మాత్రం కొంత అలజడి అయితే నెలకొంది. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అక్కడ మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్వాసితులకు ప్రభుత్వం గానీ రెవెన్యూ అధికారులు గానీ వాళ్ళకు కొంత అంటే వాళ్ళకు క్లారిటీ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు మాత్రం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే సాగర్, ఇప్పటి వరకు మూసీ నది సర్వేకి సంబంధించి కానీ ఇంకా వేరే ఇతరత్ర కార్యకలాపాలకు సంబంధించి కానీ హైడ్రా ఎలాంటి సంబంధం లేదు, హైడ్రా ఎలాంటి భాగం తీసుకోలేదంటూ రంగనాథ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా? ఓవరాల్ గా ఇదంతా కూడా రెవెన్యూ, మూసీ రివర్ ఫ్రంట్, జిహెచ్ఎంసి ఈ విభాగాలే చూస్తాయనే స్పష్టతనిచ్చే ప్రయత్నం చేయబోయారా? ఎస్ రామదాస్, తప్పకుండా. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 2000 అక్రమ నిర్మాణాలను అంటే వివిధ బస్తీలలో ఉన్నటువంటి 2000కు పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన మార్కింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా మాత్రం ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కాదు, హైడ్రాకి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ మూసీ కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన విషయంలో హైడ్రాకు సంబంధం ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ దానికి సంబంధించిన చర్యలు అనేది కేవలం జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ అధికారులు కానీ సంబంధిత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి, కానీ హైడ్రా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదని చెప్పే క్లారిటీ మాత్రం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవైపు రెవెన్యూ అధికారులు మాత్రం దీనిపైన పూర్తి స్థాయి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే సర్వే చేసి రివర్ బ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఇళ్లను మాత్రమే గుర్తిస్తున్నారు. కొంతమందిని అంటే బాధితులను పూర్తిగా వరదల్లో ఉండే అంటే వరదల్లో చిక్కుకున్నటువంటి మూసీ భారీ వర్షాలకు మూసీ వరదల నేపథ్యంలో ఇండ్లు పూర్తిగా మూసీ నది లోపల రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇండ్లను, అక్రమ నిర్మాణాలను వారు గుర్తించి వారిని డబుల్ బెడ్రూమ్లకు తరలించి ఇమీడియట్ గా డబుల్ బెడ్రూమ్లకు తరలించే ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది. ఇప్పటికీ కూల్చివేతల ప్రక్రియ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఇప్పటికే హైడ్రా మీద పెద్ద ఎత్తున
నిష్ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలలో, వాట్సాప్ లో కొంత భయాందోళన గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఎలాంటి కూల్చివేతలు మాత్రం చేయదు. కూల్చివేతలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించిన రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రమే చర్యలు తీసుకుంటారంటూ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. సాగర్ మొత్తం మీద కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలను హైడ్రా భాగం కాలేదంటున్నారు రంగనాథ్. ఇక భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు వస్తున్నటువంటి వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇక ఈ నకిలీ వార్తల విషయంలో మీడియా ప్రజలకు తీసుకెళ్లాలన్నారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దని, పేదలు మధ్యతరగతి ప్రజల కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడద్దని దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితమైన సూచన జారీ చేయబోతుందంటూ రంగనాథ్ చెప్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలకు హైడ్రాకు ఆపాదిస్తున్నారని, ఇది నిజం కాదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొట్టిపారేస్తారు. మొత్తం మీద ఆయన మూసీ రివర్ ఫ్రంట్ చేపట్టినటువంటి కార్యక్రమాలు, అలాగే రెవెన్యూ జీహెచ్ఎంసీ చేసినటువంటి సర్వేలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదనే స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.